నైన్టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చెల్లగారిగే గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలతో సమావేశాన్ని పసు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాలతి, సర్పంచ్ సరితా పోసన్నలు మాట్లాడుతూ తమకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆఫీసరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తులు కరెక్టు గా చూసుకుని ఇబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్ము చిన్న బాలరాజ్, సుభాష్, చెలిమెల నరేష్ మరియు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చేస్తున్నారు, ఆధార్ కార్డు చేంజ్ చేసి చేపించేసేసి ఇప్పుడు దరఖాస్తు ఇచ్చేసి ప్రోగ్రామ్ 28వ తారీఖు నుంచి ప్రారంభమైంది. 6వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలను దరఖాస్తు రూపంలో మాకు అందించినట్లయితే అన్ని నివేదికలను గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి పిటిషన్ను కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దరఖాస్తుదారునికి మేము రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఏ సమస్యలు ఉన్నా సరే మేమిచ్చిన 6 గ్యారంటీల దరఖాస్తు ఫారమే కాకుండా మిగతా ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే ఒక తెల్ల కాగితం మీద రాసి మాకు ఇచ్చినందుకు దాన్ని ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నుంచి మంచి స్పందన ఉంది. ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డ్స్ మరియు భూ సమస్యల మీద కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ అండ్ భూ సమస్యల మీద రావడం జరుగుతుంది. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. దాన్ని పరిష్కరించే మార్గంలో నేను నివేదికలను తయారు చేస్తాను. అందుకే ఇక్కడిని వచ్చి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతున్నారు. మందరం చుట్టూ తిరిగే అవకాశం లేదు. అందరూ ఇక్కడనే ఇచ్చుకోగలరు. అండి, అధికారుల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది మీ ఊర్లో? చాలా బాగా రెస్పాన్స్ ఇలా కాకుండా అలా చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడనే సమస్య చాలా మీ అంటే గ్రామం లోపల నిన్న మొన్న నుంచి ఏమన్నా మీరు అవగాహన చేసిరా? కంప్లైంట్లు పంచరు కానీ కాదు, మేడం.
టిఫిన్ చేసిరా లేదా మీరు? ఈరోజు దర్పల్లి మండలం చెల్లగరగ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం పైన ప్రత్యేక గ్రామ సభను నిర్వహించడం జరిగింది. మా మండలంలో 28 నుంచి ఈ గ్రామ సభలు ప్రారంభమవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా మండలానికి 2 టీంలని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ని ప్రజలందరూ ఫిలప్ చేసి వాళ్ళు ఏదైతే ఈ 5 గ్యారంటీలకు సంబంధించింది ఫిలప్ చేసి మాకు ఇస్తే మేము ఈ నివేదికలని పైకి పంపించి ఆన్లైన్ చేసి ప్రజలకు అట్టి యొక్క స్కీమ్లని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రజలందరూ సకాలంలో వచ్చే నెల 6 వరకు కూడా ఈ టైం ఉంది కాబట్టి సకాలంలో దరఖాస్తు చేసి ఈ స్కీమ్స్కి అందరూ అర్హులు కాగలరని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కాదు ఫస్ట్ తప్పు చెప్తాను, ఇక్కడ విలేజ్ పడేదన్నా ఇది మీ ఆఫీస్లో పోయినాక మిస్ ప్లేస్ అవుతుంది. మీకు చెప్పలే ధైర్యంగా చెప్పలే పైన రాసేసి కింద ఇది రాయాలి అందరికి అందరు కంపల్సరీ. ఇప్పుడు సేమ్ నెంబర్ ఇప్పుడు అంటే ఓకే, ఒక 6 నెలల తర్వాత ఇది వేరే ఊళ్ళో మిక్స్ అయింది అంటే జరిగింది కంపల్సరీ రాయాలి విలేజ్ కోడ్. అమ్మ రోజు మీరు ఎక్కడ పోయిన రోజు కంపల్సరీ విలేజ్ కోడ్ కంపల్సరీ. జనరల్ కౌంటరా దాంట్లో రేషన్ కార్డు లేకపోతే లేదని రాసేసి ఇక్కడ రేషన్ కార్డు అప్లై చేయచ్చు. జనరల్ ఎక్కడ ఉంది సార్ కౌంటర్? రాష్ట్రం సాయంత్రం రేషన్ కార్డు ఎన్ని వచ్చినాయి డిపార్ట్మెంట్ వారిగా ఇస్తున్నారు విద్యార్థులది భద్రం చెప్పారు దరఖాస్తు వచ్చింది నేతలు కరెంట్ సమస్యలు వచ్చి కరెంట్ తీసుకోండి. ఇక్కడ జనరల్ కౌంటర్ మిక్స్ ఏమన్నాయి ఆర్ఫండ్ అన్న లేదు కదా అది జనరల్ కౌంటర్లో తీసుకోండి. ఎలక్ట్రిసిటీ అందరూ లెస్ దాన్ 200 అంటారు కదా, ఎవరు ఊళ్ళో ఎవరు లేదా? 200 ఇంట్ల పైన ఏసీ ఇంట్లో కూలర్ గీజర్లు కూలర్లు పెట్టుకుంటారు ఎవరు? సర్వీస్ నెంబర్తో ఏం పంపాల్సిన పని ఉండదు, మీరు లాగిన్కి అన్నీ కనపడుతుంది అప్పుడు మీరు ఈ సర్వీస్ నెంబర్తో చెక్ చేస్తారు. ఈరోజు అయిపోతుంది రేపటి రేషన్ కార్డు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఊళ్ళో వచ్చి ఉంటారు వాళ్ళు, కానీ రేషన్ కార్డు బోధందే ఉన్నది. మీకు రేషన్ కార్డు ఇక్కడ లేదు బోధన పోయి అప్లై అట్లా ఏం లేదు, ఇక్కడ ఇక్కడే తీసుకుని అదే రేషన్ కార్డు పెట్టండి. ఓకే, మనకు తర్వాత ఇవన్నీ చేస్తాం మనము, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడమా అదే చేస్తాం, కానీ అక్కడే పోయి అప్లై చేయాల్సిన పని లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే తీసుకోండి. ఓకే, ఎంపీ ఎలక్షన్ బాక్సులు పెట్టాం మీరు, ఆ బాక్స్ కంతు పెట్టిన పెట్టాలి, పెట్టి దాని మీద డేట్ వేసాయి గ్రామం జీపీ చల్లగారుగా డేటు 30 దానికి చాలా ఇష్టం పెట్టాలి. అదే ఏ రోజు ఆ రోజు తర్వాత మీరు రేపటి నుంచి వచ్చేటివి కూడా మరి 2 రోజులకోసారి పంపిస్తాం, ఏ రోజు ఆ రోజు పంపిస్తాం. అయితే ఏం చేస్తున్నాం,
ఈరోజు నెక్స్ట్ డే సార్ మొన్న 6వ తారీఖు 28వ తారీఖు ఎక్కడ పెట్టాం 8వ తేదీ సార్ ఈరోజు 28 30 పంపించాలి తర్వాత మళ్ళీ 3-4 రోజులు మొత్తం ఇప్పటివరకు 8 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. 28 నాడు 4 గ్రామ పంచాయతీలు 29 నాడు 4 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. ఈరోజు ఇంకొక 4 గ్రామ పంచాయతీలు అవుతాయి. నిన్నటి సాయంత్రం వరకు మొత్తం మనకి 2168 అభ్యాసం అప్లికేషన్స్ వచ్చినాయి. అవి కాకుండా మనకు జనరీ కూడా వచ్చినాయి. ఆ జనరీ 500 541 జనరల్ అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. జనరల్ అప్లికేషన్స్ అంటే రేషన్ కార్డ్స్, సదరం సర్టిఫికేట్ కావాలని, లేదా ఎలక్ట్రిసిటీ సమస్యలు, లేదా భూ సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా 541 వచ్చింది. అన్ని గ్రామాలలో షెడ్యూల్ ఇచ్చినాం. దానిలో భాగంగా మనం తెల్లగరికకు ఈరోజు 30వ తారీఖు షెడ్యూల్ ఇచ్చాం. ఇక్కడ 352 కుటుంబాలు ఉన్నాయి. ఆ 352 కుటుంబాలకు కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంకు తహసీల్దార్ లీడర్గా ఉన్నారు, ఎంపీఓ వాళ్ళ మెంబర్గా ఉన్నారు, ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఇక్కడ ఉన్న అంగన్వాడీ ఆశ, తర్వాత మిగతా అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని అందరినీ కూడా ఉపయోగించుకొని అందరినీ ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది సార్. ప్రజలు ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఒకటే రోజు కాకుండా ఈ 8 రోజులలో కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఒకటే రోజు కావాలి, ఇట్లా గుంపుగా రద్దీగా అనేది అవసరం లేకుండా 8 రోజులు ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ సిస్టమేటిక్గా వస్తున్నారు, వచ్చి అప్లై చేసుకుంటారు. సార్ ఇప్పుడు ఈ గల్ఫ్ వైనర్లో వాళ్ళ పరిస్థితి, గల్ఫ్ పోతే వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు యాడింగ్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ భర్త గల్ఫ్ పోయినా కూడా రేషన్ కార్డులో లేకపోతే వాళ్ళ భార్య వచ్చి మా ఆయనను యాడ్ చేయండి అనే దరఖాస్తు అది కూడా తీసుకుంటుంది. గల్ఫ్ వాళ్ళు ఓవరాల్గా మండలి మండలిగా ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని గ్రామాలలో మనం ఈ అభయాస్తం అప్లికేషన్స్ ఉచితంగా ఇస్తున్నాం. అన్ని గ్రామాల పంచాయతీ సెక్టర్లకు ఎంపీడీఎల్ ద్వారా మొత్తం అప్లికేషన్స్ పంపడం జరిగింది.